రకరకాల అంటే నిమజ్జనం ఉంటుంది, ఆ నిమజ్జనం ఇంకా జరుగుతుంది, మార్నింగ్ షోలు డల్గానే ఉంటాయి 12th రోజు, ఇలా రకరకాల ఏమంటారు విషయాలు కొంచెం భయపెట్టినాయి మాకు. అంటే ఎలా ఉండబోతుంది ఏంటి, ఇవన్నీ ఏమన్నా మనకి ఏమైనా అడ్డం పడతాయా, ఇబ్బంది పెడతాయా అనుకున్నాం. నేను లోకల్లో ఒక డైలాగ్ ఉండిందండి, అది అది మేము ఎడిటింగ్లో తీసాం, సినిమాలో లేదు, అది ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఫీల్డర్స్ లేని గ్రౌండ్లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు కదా. సో ఈరోజు మేమందరం ఇంత ఎంజాయ్ చేస్తున్నామంటే డిస్పైట్ ఆఫ్ ఎన్ని అడ్డంకులు ఉన్నా ఏమున్నా సరే షోకి నిన్న పొద్దున్న నుంచి గ్రాఫ్ అలా పైకి వెళ్తుందంటే మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సెకండ్ షోకి, అండ్ ఈరోజు మార్నింగ్ షోస్ ఇంత స్ట్రాంగ్గా స్టార్ట్ అయినాయి అంటే ఐ థింక్ ఇప్పుడు దాకా మేము మాట్లాడాము, ఇక నుంచి గ్యాంగ్ లీడర్ మాట్లాడటం స్టార్ట్ చేసింది, ఆ సినిమా మాట్లాడటం స్టార్ట్ చేసింది. సో ఇది మీ అందరి సపోర్ట్ లేకుండా పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్యాంగ్ లీడర్ని ఇంతగా మీరు ఓన్ చేసుకొని ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు, నిన్నటి నుంచి ఫోన్లో మెసేజ్లు కానీ లేదంటే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల ప్రతి చోట నేను ఒకసారి అలా టైమ్ లైన్ని స్క్రోల్ చేస్తుంటే నాకు ఆ క్లాప్స్ ఇమోటికాన్లు, నాకు థమ్స్అప్ ఇమోటికాన్లు, అంటే అన్నీ చదవటం కూడా పాసిబుల్ కావట్లేదు. సో ఇమోటికాన్ బేస్ మీద వెళ్ళిపోతున్నా నేను, ఫైర్ ఇమోటికాన్లు అండ్ ప్రతిది. అండ్ చాలా మామూలుగా ఏంటంటే రెండు మూడు లైన్లో సినిమా బాగుందా బాగాలేదని చెప్తారు. ఈ సినిమాకి ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయంటే ఈచ్ వన్కి ప్రతి అందరూ కూడా ఒక్కొక్క రివ్యూ రాస్తున్నారు. కార్తికేయ ఫైర్, ప్రియాంక క్యూట్ హార్ట్ షేప్స్, లక్ష్మీ మ్యామ్ ఫైర్ మూడు ఫైర్లు, విక్రమ్ కుమార్ ఏదో ఇలా దండాలు. ఓకే, అసలు ఎన్ని వాడుతున్నారంటే ఇన్ని, ప్రతి మెసేజ్లో ప్రతి దాంట్లో నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది నిజమైన ఒక గెలుపుగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం మేము ఎంత చేసినా ఏం చేసినా సరే మీరందరూ ఇంతగా ఈ సినిమాను ఓన్ చేసుకోకపోతే మేము దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాం, ఆ సక్సెస్కి ఈ రేంజ్లో ఎంజాయ్ చేయగలిగుండే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి చోట ఎక్కడ ఏ రివ్యూ చూసినా సరే కార్తికేయ అంత మెచ్చుకుంటున్నా, కిషోర్ కామెడీని అంత మెచ్చుకుంటున్నా, ప్రియాంకకి చాలామంది ఆల్రెడీ నేను సడన్గా ఈ రిలీజ్ అవగానే నోటీస్ చేశాను ట్విట్టర్లో, అట్లా ప్రియాంక అరుల్ మోహన్ ఫ్యాన్ క్లబ్ అంట. ఫస్ట్ డేకే ఫ్యాన్ క్లబ్లు అంటే అసలు మాకు 10 ఏళ్ళు పట్టింది. సో అండ్ ప్రతి అండ్ సినిమాలో పనిచేసిన అందరికీ అండ్ చాలా చాలా మంచి పేరు వచ్చింది. ఒక సక్సెస్ కంటే కూడా ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ని ఆ విషయం ఇస్తుంది. అండ్ నిన్న కొన్ని మెసేజ్లు కూడా మైత్రి మూవీ మేకర్స్కి మళ్ళీ ఇంకొకటి పడింది అని మెసేజ్ వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎవ్రీవేర్ ద పబ్లిక్ రేటింగ్స్ ఆర్ వెరీ హై. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు బుక్ మై షోలు అన్నీ చూస్తుంటే సింగిల్ డేలో 20,000 ఓటింగ్ ఉంటే దాన్ని 90%లో ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ సంథింగ్. అండ్ ఫ్యామిలీస్ ఈవినింగ్ నిన్న మార్నింగ్ కాకుండా నిన్న ఈవినింగ్ షోస్కి చాలామంది నా కజిన్స్లో ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళారు. అండ్ ఆల్సో మన సోషల్ మీడియా చూస్తుంటే ఫ్యామిలీస్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, పర్టికులర్గా యూనో చిన్నపిల్లలు, లేడీస్, ఫ్యామిలీస్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో నేను అలాంటి క్లిప్పులు పంపించొద్దని చెప్పాను, బట్ థియేటర్లో ఒక క్లిప్ రికార్డ్ చేసి నా కజిన్ వెళ్ళిన మల్లికార్జున కదండి, మంది మల్లికార్జున బ్రహ్మరాంబ కుక్కటిపల్లి మల్లికార్జునలో క్లిప్ తీసి పంపించింది నాకు. వాళ్ళ రోజంతా కంప్లీట్గా లేడీస్తో నిండిపోయింది అండ్ పెద్ద పెద్దగా నవ్వులు కేరింతలు. సో నాకు అది ఆల్మోస్ట్ పైరసీ లాంటిది ఆ క్లిప్, కానీ ఆ క్లిప్ సేవ్ చేసుకున్నా, మళ్ళీ ఒక 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే ఒక అప్పుడప్పుడు నాకే మా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ చూసాను. మేము నిజం చెప్పాలంటే బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం, కానీ ప్రేక్షకుల నుంచి ఇంత స్ట్రాంగ్గా వస్తుంది అనుకోలేదు. అది ఊప్స్ అనే మూమెంట్ కాదు, ఏ అనే మూమెంట్ అది. సో ఇంతటి ఈ రిలీజ్
రిలీజ్ అయిన రెండో రోజు మూడో రోజు జనరల్గా బాగా టెన్షన్లో ఉండడం, కానీ మాకు అలాంటి టెన్షన్ తీసేసి ఇంతటి పాజిటివిటీతో నింపిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ టీమ్ గ్యాంగ్ లీడర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.